కర్మకారం ప్రైవేటీకరణ నిర్ణయం వెలువడిన తర్వాత ప్రజెంట్ ఎన్నికలు, రాజకీయ ఎన్నికలు అనేది వచ్చాయి. ఈ యొక్క పరిస్థితుల్లో మీరు ఏ యొక్క పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారు ఉక్కు నిర్వాసితులుగా? మేము, నా పేరు ఉమ్మడప్పారావు, విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం మరియు విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ రెండు సంస్థలకి వ్యవస్థాపక సభ్యుడిగా మేము గత కొంతకాలంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కారణం ఏంటంటే మేము మా ముందు తరాల వారు ఫ్యాక్టరీకు ఈ స్థలాలను అన్నిటినీ ఇళ్ళని భూములను ఎందుకు ఇచ్చారని అంటే, ఈ ఫ్యాక్టరీ గవర్నమెంట్లో ఉండి అది ఈ చుట్టుపక్కల ఉన్న జనాలకి మా నిర్వాసితులకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మా పూర్వీకులు ఇచ్చారు. ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని నమ్మాలనుకుంటుంది కాబట్టి మరి ఈ ఎలక్షన్ సందర్భంలో మేమైతే దీన్ని కాపాడుతామన్నటువంటి ఏ పార్టీ అయితే చెప్తుందో ఈరోజు ఈ దేశంలో చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో ఇండియా కూటమి తరపు నుండి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టి మన కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పారు. కనుక ఇండియా కూటమికే మేము సపోర్ట్ చేయడం మంచిదని అయితే మా అభిప్రాయం. అయితే ఇండియా కూటమి అనగానే ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరు పార్టీలు ఉన్నారు. ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా బలమైన నాయకులు కూడా ఉన్నారు, అందులో కేజ్రీవాల్ కూడా ఉన్నాడు. ఈరోజు బీజేపీని ఎదిరించినందుకే ఆయన్ని జైల్లో పెట్టారు. కనుక ప్రజల పక్షాన పోరాడే ఎవరైతే ఉన్నారో మాకు కూడా, మా నిర్వాసితులుగా కూడా మేము ఆలోచించేది ఏంటంటే మా పక్షాన ఎవరు నిలబడతారో, మా నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం ఎవరు చేస్తారు, స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడుతారు అనుకునే దీంట్లో మాకు కనపడేది ఒక్క ఇండియా కూటమే ఉంది. ఇండియా కూటమికే మేము సపోర్ట్ చేస్తే మా భావితరాలు భవిష్యత్తు బాగుంటుందని అయితే మేము అనుకుంటున్నాం. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ గా నిలుస్తున్నాం. ఇప్పటి వరకు నేను ఉండడం వల్ల టెంట్ అది ఇక్కడ దీక్ష శిబిరం అది నడుస్తుంది, చాలా కార్యక్రమాలు చేయడానికి అవుతుంది అనేసి వైసీపీ ప్రభుత్వం అంటుంది. అలాగే టీడీపీ నుంచి మేము పూర్తిగా దీనికి కట్టుబడి ఉన్నాము, ప్రైవేటీకరణ కాకుండా దీన్ని పరిరక్షిస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు. అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు దఫాలుగా ఇక్కడ దీనిపై మాట్లాడడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభలో అయినా సరే విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ జనసేన కట్టుబడి ఉందా అని చెప్పి ఏమంటున్నామంటే, ఈరోజు చూడండి వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేశారు, కానీ ఆ తీర్మానానికి అనుకూలంగా వ్యతిరేకిస్తూ బీజేపీ ప్రైవేట్ పరం చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న క్రమంలో కూడా ఏమీ అడ్డకట్టి వేసి మేము తీర్మానం చేసి ఇచ్చాం కదా, మరి దాన్ని మీరు ఏం చేశారని అడిగే పరిస్థితి లేదు, దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసే పరిస్థితి కూడా లేదు. 25 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు మేము ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం, ప్రత్యేక హోదా కూడా తీసుకొస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ తీసుకొచ్చారు? ఆ ఊసి ఎత్తలేదు కదా. మరి ఇంకా పైపిచ్చి ఉన్న ఫ్యాక్టరీ అనేది ఇక ఆంధ్రాకి మెయిన్ దిక్కుగా నిలిచినటువంటి ఫ్యాక్టరీని కూడా అమ్మేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ ను, దానికోసం తీర్మానం చేసుకుని కూర్చున్నారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. అలాగే మేము టెంట్ వేసి 2 సంవత్సరాలు నిర్వాసితులుగా మేము ఉద్యమం చేస్తే అష్ట కష్టాలు పడి ఒక్కరోజు కూడా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే వచ్చి మిమ్మల్ని మీ సమస్యను తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాము, ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్రానికి తెలియపరుస్తామని కూడా ఎక్కడ కూడా ఈ ఒక్కరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే గారు రాలేదు. ఈ ఎమ్మెల్యే గారు కూడా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి దగ్గరకు మా సమస్యను కూడా తీసుకెళ్లేని పరిస్థితి, మరి మీరు ఎట్లా మేము సపోర్ట్ చేయగలుగుతాం? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జనసేన అన్నారు మీరు, టీడీపీ అన్నారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా మా శిబిరం దగ్గరకు వచ్చారు, మేము అండగా నిలబడతామని అన్నారు. అలాగే జనసేన కూడా భారీ ఎత్తున ప్రజలతో జనసభీకరణ చేసి మీటింగ్ పెట్టారు, వారు కూడా స్టీల్ ప్లాంట్ కు అండగా మేము ఉంటామని అన్నారు. ఈ రోజు స్టీల్ ఇప్పుడు బీజేపీతో వాళ్ళు పొత్తులో ఉన్నారు, జనసేన అండ్ తెలుగుదేశం. మరి బీజేపీ నుండి ఇక్కడ ఆంధ్రాలో 10 మంది ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నారు. వీళ్ళు తయారు చేసినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోల్లో మరి బీజేపీ మా సహకారం లేదు, మాకు ఆమోదం లేదు, మా మేము దానికి సంబంధం లేదని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలను పెట్టి రాష్ట్రానికి ఏం చేస్తామని చెప్పడానికి కోసం ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు నిలిచోబెట్టింది. రేపటి రోజున కూటమి నుండి ఎంపీలు వస్తే ఆ ఎంపీలను మాకు సహకారం తీసుకోవాలని దీనికే ఉన్నారు, కానీ ఈ రాష్ట్రానికి ఏం చేస్తామన్నటువంటి విషయాల్లో అయితే బీజేపీ క్లారిటీగా చెప్పట్లేదు కదా. నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు ఆంధ్రాలో, ఎక్కడ కూడా ఆంధ్రాకి ఇది చేస్తామని చెప్పలేని పరిస్థితిలో ఈ జనసేన టీడీపీ కూటమి కూడా ఎలా మేము సపోర్ట్ చేయగలం? ఇంకొక విషయం ఏంటంటే, టీడీపీ తరపు నుండి చెప్పాలనంటే లోకల్ గా ఉన్నటువంటి నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు అద్భుతంగా స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ అది ప్రాణాలకు కూడా తెగించి ఆమె నిరాహార దీక్ష కూర్చున్నట్టు మేము దాన్ని హర్షిస్తాం. ఎందుకంటే
గత నుండి కూడా మేము నిర్వాసితులుగా చేస్తున్న పోరాటంలో ఆయన మాకు ఆర్థికంగా కానీ ఆయన మా సామూహికంగా సహకారం చేశాడు. ఆ సిద్ధసిద్ధిని కూడా ఎలక్షన్ అది ప్రైవేట్ పనుల సందర్భంలో అమ్మ నిరాహారం కూడా కూర్చోవడంతో గవర్నమెంట్ ఆ దీక్షను భగ్నం చేశాడు, అది వేరే విషయం. ఆయనకు ఒక్కడికే అయితే టీడీపీ నుండి చూసుకున్నట్టయితే మాకు సిద్ధసిద్ధి ఉన్నది అనేది అయితే మాకు అనిపిస్తుంది. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ టీడీపీ మెయిన్ లీడర్లకు కానీ జనసేన కానీ సిద్ధసిద్ధి ఉన్నది అని అయితే మేము అనుకోవట్లేదు. జనసేన కూడా లెటర్ రాశాను, అమిత్ షాతో వెళ్ళి మాట్లాడాను చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఆగలేదు కదా. మాకు కావాల్సింది ఏమిటి, మాకు రాజకీయ ఏజెండా కాదు కదా, ఈ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా ఆగాలి, మా నిర్వాసితులకు న్యాయం జరగాలి. కనుక ఇది ఈ స్లోగన్ ఎవరు తీసుకున్నారని అంటే ఈరోజు ఇండియా కూటమిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు, శర్మిలా గారు తీసుకున్నారు, అక్కడ మొన్న ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి రావంత్ రెడ్డి గారు తీసుకున్నారు. కనుక మేము వారికి సపోర్ట్ చేస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఇంతే గాని వారికి మాకేదో ప్రత్యేకమైనటువంటి అన్నదమ్ముల బంధాలు ఏమీ లేవు. మేము బాధితులం, మమ్మ బాధితులుగా మమ్మల్ని ఎవరైతే సహకరిస్తాం మమ్మల్ని ఆదుకుంటామని అంటారు అటువైపు నిలబడగలుగుతాం. ఈరోజు ఏదో కులాల పేరుతోనో ఏ మతాల పేరుతోనో ప్రాంతాల పేరుతోనో స్విచ్ పెట్టేస్తే మాకు కులాలు కూడబెట్టలేదు, మతాలు కూడబెట్టలేదు, ప్రాంతాలు మాకు కూడబెట్టలేదు. మేము అలాగే జీవచ్చవాలుగా బతుకుతున్నాం. ఈ ప్లాంట్కు భూములు అన్ని దారపోసేసాయి. మాకు కావాల్సింది మమ్మల్ని ఆదుకునే మనిషి కావాలి. అందుకోసమే మేము నేను ఈ విధంగా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను అన్నమాట. అలాగే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తున్న ప్రజలకు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అమర్నాథ్ గారు మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాం, ఈ ఇక్కడ టెంటర్ ఉన్నదంటే మా వల్లే ఉన్నది అనేది ప్రచారంగా చాలా సార్లు ప్రస్తావించారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మేమేమంటానంటే అసలు అమర్నాథ్ గారిని ఫస్ట్ నేను భారత రాజ్యాంగాన్ని చదవమని చెప్తాను. భారత రాజ్యాంగం చదివితే ప్రాథమిక హక్కుల్లో భాగంగానే ఉద్యమం చేసుకునే హక్కు కూడా పౌరులు పొంది, ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఉద్యమం చేయొచ్చు, శాంతియుత పద్ధతులు అనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరుచుంది అన్నమాట. ఇది ప్రభుత్వాలు ఇచ్చే హక్కు కాదు, అది మాకు రాజ్యాంగం ఇచ్చే హక్కు కాదు. సమ్మె చేసుకోవడం అనేది, ధర్నా చేయడం అనేది. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పర్మిషన్లు ఇచ్చినట్టు నడుస్తుందని అనుకున్నారు కదా, మరి ఎందుకు ఇక్కడ విశాఖపట్నం మోడీ వచ్చినప్పుడు ముందు రోజు లేపేసి అరెస్టులు చేసేశారు? ఇప్పటికి 3 సార్లు 4 సార్లు అండర్ స్ట్రైక్ లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కదా. శాంతి పద్ధతులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. మీరు శాంతి పద్ధతులను కాపాడడానికి ఉన్నప్పుడు మరి రాజ్యాంగ ప్రకారంగా మీరు వెళ్ళే పరిస్థితి ఉంటే ఇక్కడ ప్రధానమంత్రి వచ్చినా కానీ రాష్ట్రపతి వచ్చినా కానీ కొన్ని సంవత్సరాల కింద నుండి అది కొన్ని నెలల కింద నుండి అక్కడ టెంటర్ నడుస్తుంది కాబట్టి ఆ టెంటర్లో ఉండాలి ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. మీరు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించి మళ్ళీ మేము మా వాళ్ళనే టెంటర్ నడుస్తుందంటే ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే అమర్నాథ్ గారు ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నారంటే లాస్ట్ టైం అనకాపల్లిలో పోటీ చేసి ఆయన మినిస్టర్ కూడా అయ్యారు. మరి అనకాపల్లికి మంత్రిగా ఉండి ఎంత అభివృద్ధి చేశారు? ఇక్కడ ఆయన వాళ్ళ తాతగారు గుడివాడ అప్పన్న గారు కానీ గుడివాడ గున్నాథరావు గారు కానీ వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది ఈ పెందుర్తి నియోజకవర్గంలో కానీ లొకాలిటీలో కానీ. ఆయనకు వాళ్ళ వంశంలో ఉండొచ్చినటువంటి మనిషి ఈరోజు ఓటు అడగడానికి గాజువాక నియోజకవర్గంలో వస్తున్నారు, మంచిదే కాదనమ్మా. ఏం చేశారు అసలు మీరు? ఒక మంత్రిగా ఉండి ఈ గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ పోతూ ఉంటే అసలు ఎక్కడో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో మాట్లాడతాడు? మీరు లొకాలిటీలో పుట్టు పెరిగినటువంటి పల్లాశ్రీని అమర్ నిరాహార దీక్ష చేస్తాడు, మీరు మంత్రివర్గంలో ఉండి ఏం చేశారు చెప్పండి? అసలు ఇవ్వండి ఇవ్వండి క్లియర్గా మీరు ఏ విధంగా మరి ఓటు అడగదలుచుకున్నారు? అయితే ఇది తప్పు. అసలు ఆయన యువకుడు, మంచి భవిష్యత్తు ఉంది ఆయనకి. ఈ మంత్రి పదవి వచ్చింది కనుక కొన్ని పనులు చేసి స్టీల్ ప్లాంట్ కోసం పోరాడు ఉంటే ఇప్పుడు మీ ఇళ్ళ కోసం చెప్పినట్టు ఆయన కోసం కూడా మేము చెప్పేవాళ్ళం. కానీ ఆయనైతే పెద్దగా ఏమి చేస్తాడు అనేది మాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆ లోకల్ ఆయన ఎక్కడైనా వాళ్ళకి వాళ్ళ తాత తండ్రుల నుండి కూడా రాజకీయ ఇది ఉన్నటువంటి వాళ్ళ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే. అయినప్పటికీ ఆయన విషయానికి వస్తే పెద్దగా చేసింది అయితే ఏమీ లేదు. మరి స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఆయన చేసింది అయితే అంతా ఆయన మాట్లాడుతున్న మాట అయితే ఉత్త అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే టెంట్ వేసుకునేది మా హక్కు, అది ఎవరు కాదనడానికి. మామూలుగా 30 Act 140 Section ఉంటే పోలీస్ పర్మిషన్తో మేము చేసుకోవాలి. 30 Act 140 Section లేకపోతే మాకు మేముగానే చేసుకోవచ్చు. పోలీస్ కూడా లెటర్ అక్కర్లేదు, అది యాక్ట్ చెప్తుంది, ఇది పౌరుల హక్కుగా చెప్తుంది అన్నమాట. దాన్ని మా ప్రభుత్వం ఇచ్చింది కదా, మీ చేతిలోకి లాగేసుకుంటే మరి రాజ్యాంగం ఏమైపోవాలా? మీరు తప్పు మాట్లాడుతున్నారు. అది అమర్నాథ్ గారు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉద్యమం నడుస్తుందంటే ఇది ఆశాస్పదమైనటువంటి మాట. అలాగే అమర్నాథ్ గారు కూడా
ఇక్కడ భవిష్యత్తులోనైనా కానీ చాలా పనులు చేయాల్సి ఉంది ఈ ప్రాంతానికి. ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది విశాఖపట్నం గుండుకాయి, అది పోతే ఇక్కడ ఉన్నటువంటి పల్లవాళ్ళ నాయకత్వం కానీ, ఇక్కడ గుడివాడల నాయకత్వం కానీ, ఇక్కడ తిప్పలవాళ్ళ నాయకత్వం కానీ లేనట్టే, ఫెయిల్యూర్ అయిపోయినట్టే. ప్రజలు కాదు ఫెయిల్యూరు, మొదటి ఫెయిల్యూర్ మీరు, మీ 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 మూడు కుటుంబాలు, ఇది తిప్పలవాళ్ళు కానీ అంటే పల్లవాళ్ళు కానీ, ఇది గుడివాడలు కానీ. మా ప్రజలకంటే ఎక్కువ బాధ్యత మీకుందండి, మన మీ తాతల నుండి తండ్రుల నుండి ఇక్కడ అధికారాన్ని సలహిస్తూ ప్రజల్లోని మీరు ప్రజల ఓట్లు పొంది అధికారాన్ని పొందినటువంటి వాళ్ళు మీకు ఎక్కువ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మీరు నిలబెట్టుకోవాలని అయితే అమర్నాథ్ గారికి అయితే మేము చెప్తున్నాం. ఇది సరే, ఇప్పుడు ఆయన ఎంపీగా మినిస్టర్గా వచ్చి చేసే సందర్భంలో అయితే చాలా తక్కువ పని చేశాడు, ఆయన పని చేసింది అయితే ఏమీ లేదన్నదే. ఊరికే ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా ఇతర పార్టీ నాయకుల మీద దురుసుగా మాట్లాడమని మేము చూసాం, కానీ ఎక్కడైనా కానీ పలానా పని చేశారని అయితే మేము అనుకోలేదు. ఎందుకంటే ఉదాహరణకి గంగవరం పోర్టు ఎంప్లాయీస్ సమ్మె చేశారు 2 నెలలు ఉద్యోగం మానేసి. ఏం చేశారు ఆ సమ్మెని? అయినా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉండి ఏం చేశారు? ఐటీ మినిస్టర్గా ఉండి ఆ సమ్మెని ఏమైనా సపోర్ట్ చేసి వాళ్ళు మన ప్రాంతం ఈయన ఈ గంగవరం అంటే ఎక్కడ ఉంది? గాజువాకలో ఉన్నదే కదా. మరి ఈయన ఏం సహకారం అందించి వాళ్ళ సమస్యలు పరిష్కరించారు? మళ్ళీ ఈరోజు గంగవరం పోర్టును మూసుకొని కూర్చునే పరిస్థితి వాళ్ళది. మరి ఈ పరిస్థితిలో ఉంటే అమర్నాథ్ గారికి సపోర్ట్ చేయమంటే ఎట్లా సపోర్ట్ చేస్తారు ప్రజలు? మీరేనా ఆలోచించండి, ఇట్ ఈస్ రాంగ్. ఆయన తప్పు మాట్లాడుతున్నారు. కుటుంబంలో జగన్నాయుడు గారుగా మరి ఆయన ఏం చేశాడని మీరు అనుకుంటున్నారు? ఆయన సిపిఎం పార్టీ అనేది సిపిఎం ఇండియా కూటమిలో సిపిఎం పార్టీగా ఆయన నిలిచోబెట్టారు. అది వారి పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా సిపిఎం పార్టీ పోరాడుతూనే ఉంది, అది మనం కాదనలేని వాస్తవం. ఎందుకంటే అది సిపిఎం కానీ సిపిఐ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనియన్స్ కానీ పోరాడుతున్నాయి ప్లాంట్కు ప్రైవేట్ పనులకు వ్యతిరేకంగా. కానీ పార్టీ పరంగా కూడా వారు ఎక్కడికక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అయితే ప్రజలు నేరవం కోరుకుంటున్నారంటే మా నిర్వాసితులుగా ఎవరు మాకు మద్దతుగా నిలబడతామని అంటారు, వాళ్ళకి సపోర్ట్గా మేము ఉంటాం. జగ్గునాయుడు గారు వ్యక్తి కాదు ఆయన, ఆయన వాళ్ళ పార్టీ నిలబెట్టుకున్నటువంటి క్యాండిడేట్. ఏంటి మిగతా పార్టీలు చూసుకున్నప్పుడు వేరు, కమ్యూనిస్ట్ పార్టీ వేరు. కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఎజెండా ఉంటుంది, దాని ప్రకారం ఒక నాయకుడిని వాళ్ళు ముందు పెట్టడం ఉంటుంది. ఆ నాయకుడు అసలు ఏమంటే అది కాదు, అక్కడ అక్కడ పార్టీ తీర్మానమే ఒక డిసిజన్ అవుతుంది అన్నమాట. కనుక ఆ పార్టీ ప్రైవేట్ కానీ వ్యతిరేకంగా నిలబడుతుంది కాబట్టి దాన్ని కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాం. మరి పి సత్యారెడ్డి గారు ఇక్కడ లోకల్ కదా, మరి లోకల్ గా కాదు కదా, మరి కానీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మేమేమంటున్నామంటే ఈ రోజు సత్యారెడ్డి ఆయన ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో మాకైతే తెలియదు, కానీ ఆయన కాంగ్రెస్ ఎంపీగా ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో నిలబడుతున్నారు. కానీ ఎంపీగా నిలబడక ముందే ఆయన ఉక్కు సత్యాగ్రహం అనే ఒక సినిమాని గద్దను పెట్టుకుని తీయడం జరిగింది. మరి గద్దరు ఎవరో, గద్దరు స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా గలవిప్పినటువంటి మనిషి అన్నమాట. ఏనాడు ప్రజల పక్షాన ఎన్నో ఏళ్ల నుండి పోరాడుతున్నటువంటి మనిషి గద్దరు. అటువంటి మనుషులు పెట్టుకొని స్టీల్ ప్లాంట్ కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఒక సినిమా తీయడం జరిగింది. అంటే ఆయనలో స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి, నిర్వాసితులను రక్షించాలని ఒక తప్పుడు అయితే ఎలక్షన్ రాకముందే ఉన్నదన్నది మనకు దృఢపడ్డది కదా, దృఢపడ్డది. కనుక అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం అయితే తప్పు కాదు. అయితే మేము ఇక్కడ కోరుకున్నది ఏంటంటే పార్టీ ఏదైనా కావచ్చు, ఇండియా కూటమి అనేది ఈ రోజు మేము సపోర్ట్ చేస్తే మాకనే కాదు ఈ రోజు భారతదేశ ప్రజలకు కూడా భవిష్యత్తు ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఎక్కడికక్కడ మేధావులు కూడా మాట్లాడుతున్నారు యూట్యూబ్లోను టీవీ ఛానల్లోనూ రకరకాల డిబేట్లలో. మళ్ళీ బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి మీద బీజేపీ వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తుందని అంటే ఆయన మీద ఢిల్లీ నుండి పోలీసులు పంపించి విచారణ చేసే క్రమంలో ఆయన కూడా కొన్ని వాస్తవాలను బయట పెట్టడం జరిగింది. ఆ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఎందుకని రాజ్యాంగాన్ని మారుస్తారంటుందని దాని మీద వివరాలు ఆయన ఇవ్వడం కూడా జరిగింది, ఎక్కడెక్కడ వీళ్ళు మాట్లాడారు అనే అంశాలని. అలాగే యూట్యూబ్లో కూడా ముసాయిదా తయారైంది, రాజ్యాంగానికి ప్రత్యేకమైన రాజ్యాంగానికి సంబంధించి ముసాయిదా తయారైంది, కొంతమంది ప్రొఫెసర్లు ప్రత్యేకమైనటువంటి సాధువులు అంతా కలిపి చేశారనేది కూడా కొన్న 2-3 సంవత్సరాల నుండి కూడా యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. మరి ఇప్పుడు ఈ రోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి మా నిర్వాసిత ప్రజలకు కానీ భారత ఈ దేశంలో ఉన్న ప్రజలకైనా, ఈ రోజు ప్రజలకు ఎవరికైనా కానీ రక్షణ ఏదు అని అంటే న్యాయ వ్యవస్థ లేకపోతే పాలనా యంత్రాంగమో లేకపోతే అధికార యంత్రాంగమో కాదు, ఆ ప్రజలకు రక్షణ భారత రాజ్యాంగం. ఈ వ్యవస్థలన్నీ కూడా ఆ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, కనుక ఆ రాజ్యాంగమే మాకు రక్షణగా మేము భావిస్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదు, మా హక్కులు మేము కాపాడుకోవాలనే విషయాన్ని మాట్లాడుతున్నామని అంటే ఆ రాజ్యాంగంలో మాకు ఇచ్చింది కాబట్టి
ఈరోజు ఓటు రేపు ఎలక్షన్ లో ఓటు వేసే పరిస్థితి వచ్చిందని అంటే ఆ రాజ్యాంగమే మాకు ఇచ్చింది, ఈ నాయకులు ఇచ్చింది, ఈ పార్టీలు ఇచ్చింది, ఈ అధికారులు ఇచ్చింది కాదు కదా, ఈ జ్యుడిషియరీ ఇచ్చింది కాదు కదా, మాకు ఓటు ఒక్క అనేది ఆ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఆ రాజ్యాంగమే మాకు ప్రధాన పీటుగా మాకు బలాన్ని ఇచ్చే ఆయుధం అన్నమాట. ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మార్చేసే పరిస్థితిలో బీజేపీ ఉన్నప్పుడు అనేక మంది మేధావులు నిన్నటిదాకా మాట్లాడినటువంటి మేధావులు కూడా ఈరోజు మాట్లాడుతున్నప్పుడు అటువంటి మేధావుల మాటలు కూడా మేము వినకపోతే మరి అది పొరపాటు అవుతుంది కదా, కనుకనే ఇండియా కోర్టు మీద మేము సపోర్ట్ చేస్తున్నాం. అంటే కే పాల్ గారు కూడా మరి కోర్టులో కేసేశారు విశాఖ కర్మాగారం ప్రైవేటీకరణ కాకూడదని, మరి ఆయన కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా ఇక్కడ స్థానికంగా పోటీ చేస్తున్నారు, మరి ఆయన యొక్క ఆయనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఆయన కూడా చాలా డేరింగ్ గా ఫైట్ చేస్తున్నాడు ఈ రోజు కోర్టులో. ఈరోజు ఆయన కోర్టులో కేసు వేసి ఆయన కేసును ఆయనే వాదిస్తున్నాడు. నిజంగా ఆయన చాలా బాగా ఆయన ఫైట్ అయితే మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం, ఎందుకంటే ఆయన చాలా నిజాయితీగా శక్తిశుద్ధిగా ఫైట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏ ఫాల్ గారు చేసినటువంటి ఫైట్ చాలా అద్భుతమైనది అయినప్పటికీ కూడా, అదే ఇప్పుడు నేను కూడా పోరాడుతున్నాను, నన్ను ఓట్లేసి గెలిపించాడు అన్నాడు కూడా కొందరు ఆశాస్పదంగా చూస్తారు జనం. ఈ రోజు కేఏ పాల్ కూడా అట్లా చూసే పరిస్థితి అన్నమాట. కనుక మేము ఆ కేఏ పాల్ కూడా మంచి ఆయన ఫైట్ చేస్తున్నాడు స్టీల్ ప్లాంట్ కోసం, దాన్ని అయితే వ్యతిరేకించట్లేదు. ప్రజలు తీసుకోవట్లేదు, ప్రజలు నన్ను ఎందుకు తీసుకోవట్లేదు అన్నది అతను అంతర్గతంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆయన కొన్ని సందర్భాల్లో ఆ వేరు వేరుగా కూడా మాట్లాడే పరిస్థితులు, ఆయన్ని కొంత దేవంగా చూసే పరిస్థితి కూడా ఉంది. దీన్ని బట్టి ఆయన జనాల దగ్గర సులకనైపోయాడేమో అన్నటువంటి భావన మాకు ఏర్పడుతుంది. ఏ పాల్ గట్టి మనిషే, మంచి పరిచయాలు ఉన్నటువంటి మనిషే, కోర్టులో కూడా ఆయన సీరియస్ గానే కొట్లాడుతున్నాడు. ఈ రోజు 8,000 కోట్ల రూపాయలు జడ్జి గారు చెప్పాడు డైరెక్ట్ గా, ఆయన వాదన చేస్తూ నేను 8,000 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇస్తాను, అకౌంట్ ఇవ్వండి అని చెప్పేసి జడ్జి గారిని డైరెక్ట్ గా అడగడం జరిగింది. ఇవ్వలేకపోతే నన్ను కోర్టులు జైల్లో కూడా వేయండి అని చెప్పాడు అనమాట. అంత ధైర్యంగా ఎవరు చెప్తారు? ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లో అనేక యూనియన్స్ ఉన్నాయి, ఒక యూనియన్ కూడా కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోయింది? ఈరోజు కే పాల్ గారు వెళ్ళారు, మరి అది అటువంటిది మనం ఎప్రిషియేట్ చేయాలి 100%. అటువంటి పాటు మేము కూడా కేసు వేసాం, మాతో పాటు జేడి లక్ష్మీనారాయణ గారు మాకంటే ముందేశారు, తర్వాత పూర్వ విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీ శ్యామలరావు గారు కూడా ముందేశారు, మొత్తంగా 4 కేసులు. మేము కూలి నాలుగు చేసుకున్నాము, వాళ్ళని నీళ్ళు రూపాయికి రూపాయి అడిగి కోట్ల వెంబడ తిరుగుతూ పనులు కూలి పనులు చేసుకొని మేము తిరుగుతూ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకి ఎంత బాధ్యత పట్టింది? కొన్నాళ్ళ టంట వేసాము, నడిపాము, ఆర్థికంగా స్తోమత లేక ఆగిపోయాము, ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తుంది. ఈరోజు కేఏ పాల్ గారు కోర్టులో వాదించి మాట్లాడారనే విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాం అన్నానంటే, మేము అంతేపాటు వెళ్తున్నాం కోర్టుకి, ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారు ఓటు అడగచ్చు విశాఖపట్నంలో, ఎందుకనంటే ఆయన కూడా కేసు వేశాడు స్టీల్ ప్లాంట్ కోసం. స్టీల్ ప్లాంట్ ఉంటేనే కదా విశాఖపట్నానికి అందం, గుండెకాయలండిది కదా స్టీల్ ప్లాంట్ అనేది. కనుక ఈ ఎవరైతే శితశుద్ధిగా పోరాడుతున్నారో ఈ ప్రజల్ని, ఈ పోరాడేటోళ్ళని ప్రజలు గుర్తించుకోవాలన్నమాట. ఇది గుర్తించకుండా గుడ్డది చేలో పడ్డట్టు కులానికో మతానికో ప్రాంతానికో కనెక్ట్ అయిపోయామనుకోండి, ఎవరు మనకు రేపు సాయం చేయరన్నమాట. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోగానే ఇక్కడ ఉన్న ఆఫీసర్లలో మోటోముళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు, ఇంకా ఎక్కడెక్కడ ఉండి ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు, వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం మాని ఇంకో చోట తరలించుకుంటారు వాళ్ళు పెట్టుబడులన్నీ. కానీ మనమే ఇక్కడ ఆ ప్లాంట్ను చూసుకొని తిండి లేక నానా అవస్థలు పడి బతకాల్సి వస్తుంది అనమాట. ఇది పరిస్థితి అనమాట. దీని నుండి మనము ప్రజలంతా కూడా బయటపడాలి, పోరాడే వాళ్ళ వెనకాలే నిలబడాలి అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఇండియా కోర్టు మీకే సపోర్ట్ చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం.